జిల్లా ఏఎస్పేట మండలం గండువారిపల్లి గ్రామంలో క్షుద్ర పూజలు కలకలం రేపాయి. ఇప్పుడు మనం చూసుకోవచ్చు, లైవ్లో చూపిస్తాను మీకు అక్కడ ఇంట్లో ఎలా చేస్తున్నారు ఏంటి. ఇక్కడ మొత్తం కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం జరిగిందంటే ఒకసారి మీకు లైవ్లో చూపిస్తాను, తర్వాత ఇక్కడ ఏం జరిగింది ఏంటి మొత్తం కూడా చెప్తాను. ఒకసారి రండి, వెళ్దాం మనం లోపలికి. గత వారం రోజులుగా ఈ గ్రామంలో క్షుద్ర పూజలు చేస్తున్నారంట. అయితే స్థానికులు ఇక్కడ మొత్తం కూడా ఉండేవాళ్ళు మొత్తం కూడా చూడడం జరిగింది. ఎవరు అంటే కొంతమందిని బయట వ్యక్తులను తీసుకొచ్చి ఈ ఇంటిగల్ల వ్యక్తులు వచ్చేసి కొంతమంది తీసుకొచ్చి ఇక్కడ మొత్తం క్షుద్ర పూజలు చేస్తున్నారని చెప్పి సమాచారం తెలిసింది. ఇంకోటి ఏంటంటే వీళ్ళు గత వారం 10 రోజులుగా మొత్తం ఈ ఇంట్లో ఒకసారి మనం చూసుకోవచ్చు, పెద్ద ఒక 10 అడుగుల లోతు కలిగిన ఒక గుంతను అయితే తవ్వారు మొత్తం కూడా. ఒకసారి చూసుకోండి మొత్తం కూడా ఇక్కడ ఆవు పేడ, ఉప్పు మొత్తం, ఇంకా పసుపు, కొన్ని పండ్లు ఇవన్నీ కూడా ఇక్కడ మనం చూసుకోవచ్చు. పసుపు నీళ్లు ఇట్లాంటివే ఉన్నాయి మొత్తం కూడా. అక్కడ మనం ఇంకోటి కూడా చూడండి, ఇప్పుడు అక్కడ మనం కొన్ని బొమ్మలు అంటే కొన్ని బొమ్మలు అయితే చూసుకోండి మీరు, నమూనాలు కొన్ని ఉన్నాయి కదా. ఇప్పుడు ఏదైతే మనం క్షుద్ర పూజలు అంటామో అంటే ఇట్లాంటి వాటిని పెడితేనే మనం క్షుద్ర పూజలు అని చెప్పి మనం క్లారిటీ వస్తుంది. ఒకసారి చూసుకోవచ్చు మీరు ఇట్లాంటివన్నీ కూడా ఇక్కడ పెట్టి ఇవన్నీ క్షుద్ర పూజలు చేశారు. ఈ వ్యవహారం మొత్తం ఎలా బయటకు వచ్చిందంటే మనకు గత వారం 10 రోజులుగా అయితే ఈ గ్రామంలో వచ్చేసి క్షుద్ర పూజలు ఈ ఇంట్లో చేస్తున్నారంట. అయితే వారం రోజులుగా అయితే ఇక్కడ అంటే పూజలు చేస్తున్నారని స్థానికులు గుర్తించారు. ఆ తర్వాత వచ్చేసి ఈరోజు మార్నింగ్ వచ్చేసి అక్కడ ఏదైతే స్కూల్ పక్కనే ఉన్న ఎలిమెంటరీ స్కూల్లో కొన్ని నిమ్మకాయలు ఇలాంటివన్నీ పెట్టుండారు. దీంతో ఆ పిల్లలందరూ కూడా ఆ స్కూల్ లోపలికి వెళ్ళేందుకు అయితే భయాందోళనకు గురయ్యారు. భయాందోళనకు గురవడం అక్కడ ఉండే స్కూల్ హెడ్ మాస్టర్ వచ్చేసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మొత్తం కూడా ఇక్కడ క్షుద్ర పూజలు చేస్తున్నారు ఏం చేస్తున్నారని చెప్పి అయితే విచారణ చేపట్టారు. ఒకసారి చూసుకోవచ్చు మొత్తం కూడా అక్కడ కొన్ని బొమ్మలు ఇవన్నీ కూడా ఉప్పు, పసుపు, కుంకుమ ఇవన్నీ కూడా ఇక్కడ వేసి పూజలు అయితే చేస్తున్నారని మాకు క్లారిటీ అయితే వస్తుంది. ఒకసారి చూసుకోవచ్చు మనం ఇల్లు మొత్తం కూడా ఏంటంటే మొత్తం ఒక భూత్ బంగ్లా అంటారు కదా, ఆ విధంగా అయితే చేసి పెట్టారు. ఎవరు లేరు బా,